ఇక నిరసనల వెనుక పొలిటికల్ ప్రోద్బలం రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని ప్రభుత్వం అనుమానం స్పెషల్ పోలీసుల్లో కొందరే ఆందోళన చేస్తుండటంపై ఆరా ఒకేసారి అన్ని చోట్ల రోడ్డు ఎక్కడంపై సందేహం అయితే పాత సెలవుల విధానానికి ఓకే చెప్పినా ధర్నాలు కంటిన్యూ ఇప్పటికీ ఆరా తీసిన ఇంటెలిజెన్స్ వింగ్ క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలంటూ స్పెషల్ పోలీసుల ఆందోళన నిరసనల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందనే అనుమానం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది అయితే ప్రతిపక్ష లీడర్ల సూచనల మేరకే ఆందోళనలు కొనసాగుతున్నాయనే నిర్ణయానికి సర్కార్ వచ్చినట్టు టాక్ కొంతమంది పోలీసులు అదే పనిగా ఆందోళన చేస్తూ మిగతా వారిని ఎంకరేజ్ చేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించినట్టుగా తెలుస్తోంది ఆందోళనకారుల నుంచి పలు ఆధారాలు సైతం సేకరించినట్టుగా టాక్ అంటూ ఇక చూసినరా లాస్ట్కి పోలీసుల కదలికల్ని కూడా ఇంటెలిజెన్స్ దొరకబట్టి ఇట్లా చేస్తున్నారు చూడండి అని చెప్పారు అయితే ఇదే పద్ధతిన ఈ వీళ్ళు కోరుతున్నది ఏందో మీకు అందరికీ తెలుసు నేను నిన్న మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన బెటాలియన్ పోలీసులు అడుగుతుంది ఒకటి మాకు ఏక్ పోలీస్ విధానం తీసుకురండి అని చెప్పారు ఏక్ పోలీస్ విధానం అంటే పక్క రాష్ట్రంలో అంటే కర్ణాటకలో తమిళనాడులా అదే ఉన్నది సో ఆ విధానమే కావాలన్నా కేసీఆర్ కూడా అదే చెప్పిండు గతంలో చెప్పిండు కానీ చేయలేదు ఇప్పుడు అంటారు కదా ఆయనే సక్కా చేసిపోయినోడు ఉంటే పోయినోడే సక్కా చేసి ఉంటే ఉన్నోనికి బాధ రాకపో ఉన్నోని మీద కూడా ఈ ప్రెజర్ పడతా ఉంది ఆయన కూడా కరెక్ట్ చేయలేడప్పుడు ఇగో చూడండి అయితే రేవంత్ రెడ్డి ఏమన్నాడో వినండి తనిచ్చిన హామీలను యాద చేస్తే నాకు నొప్పి అవుతుందా అరే రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది అన్నో ఏం బీగుతున్నారు మీరు అని అడిగితే బాధ అవుతుంది పంద్ర లోపు అందరికీ అయిపోతుందని చెప్పినావు కదా ఇంకా ఏడవ అన్నారు అని అడిగితే బాధ అవుతా ఉంది అవి చాత కాదు కానీ చెప్పుడు మాత్రమే అడిగిపోతా చూడు రివో అయ్యా ఏ పోలీస్ అయ్యిందా అయ్యిందా పోరానికి గణేష్ పండుగలకు లేకపోతే రంజాన్ పండుగలకు హైదరాబాద్ కు చేస్తే వేస్తే మీద పది పది ఉంటే స్నానం చేయక డ్రాయర్ పోసుకపోయి చేసిన చంద్రశేఖరరావు గారికి ఎందుకలా ఇంకా కాపలు కాస్తున్నావు పోలీస్ కొడుకు నాకంతా ఎరుగా నేను పోలీస్ పటేల్ కొడుకుని కాబట్టి మీ సమస్యలే కాదు మీ బాధలు కూడా నాకు ఎరక అని చెప్పిన రేవంత్ రెడ్డి ఏమైండే అయ్యల్లా ఎక్కడ పోయిండు పది నెలలు అవుతా ఉంది కేసీఆర్ ఏ పోలీస్ విధానం చేసినవా అయ్యిందా వీకెండ్ హాలిడే వచ్చిందా పోలీసులకు అని చెప్పి అడిగిన రేవంత్ రెడ్డి ఏమైందని అడుగుతా ఉన్నా అయ్యల్లా ఇలా నీ సో ఎక్కడ పోయింది ఆనాడు రైతుల నెత్తి మీద అప్పున్నది చేతుల చిప్ప ఉన్నదని రైతులను ముసలి కన్నీరు గార్చి ఆ ఓట్లను నేర్పించుకొని ఇలా రుణమాఫీ రైతు బంధు ఎగ్గొట్టి ఇలా పోలీసుల గురించి అడుగుతా ఉన్నవే ఏక విధానం వచ్చిందా ఏక పోలీస్ విధానం ఉన్నదా అని చెప్పి అడిగినవే మరి నీకు చేయడానికి చాతనైతే లేదా ఏమైనా అడ్డం వస్తూ ఉన్నాయా మొద్దులు మోస్తున్నారా మురళులు మోస్తూ ఉన్నారా అవుతా ఉన్నదా ఏమి ఇబ్బంది అవుతుందా మీకు పక్క రాష్ట్రంలో ఉన్న నీ మీ తోటి సహోదరుడో సోదరుడో ఏదో చెప్తీవి కదా నువ్వు నా తోటేనా అని చెప్పి ఆయన చేసినటువంటి పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు ఏదైతే ఉన్నదో చెప్పినవో పద్దెనిమిది గంటలు పని చేసి ఉండను అది కూడా నేను కూడా చేస్తాను కదా మరి కుసోన్ ఎందుకో ఒక్క నిమిషం దొరకలేదావా రైతుల కోసం మాట్లాడడానికి మీకు ఒక్క నిమిషం కుసోని ఏక్ పోలీస్ విధానం గురించి చర్చించడానికి టైం దొరకలేదా మీకు పైగా వాళ్ళే తప్పు చేసినట్టుగా ఇలా ప్రతిపక్ష పార్టీలు ప్రోద్బలంతో ఇలా రోడ్లపైకి వస్తూ ఉన్నారు ఒకేసారి అన్ని చోట్ల జరుగుతున్నాయంటే వీళ్ళు ఎవరో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంటే సన్నాసి అని తిట్టాల్సి వస్తుంది చవట చేతగాని దద్దమ్మ అని తిట్టాల్సి వస్తుంది ఎందుకంటే చేస్తా అని చెప్పినోడు చేయలేదని చెప్పి నువ్వు చేస్తా అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఇలా వచ్చి మరి నువ్వెందుకు చేయకపోతు నువ్వెందుకు చేయకపోతు మరి నీకెందుకు సాధన అయితే లేదు ఆయన గాలేదని చెప్పి ఆయన నిలగొట్టిరు కదా బొంద పెట్టిరు కదా మరి నీదేమైంది నీకేం రోగం పుట్టిందని అడుగుతా ఉన్నారు ఇలా రాష్ట్రంలో అన్నీ నేను నేను వస్తే మొత్తం తెల్లగా అయిపోతుంది కా కేసీఆర్ అంతా ఖరాబ్ చేసిపోయిందని చెప్పినావు కదా మరి నీ ఉద్ధారకమేందో చెప్పరాదు మరి నువ్వెంత చేసినావు ఎంత పొడుగు పొడిసినో ఆ పొడిసింది ఎంతరో చూపెట్టరాదు రాదు ఏం చేస్తారు చెప్పురు మీరు మీతో ఏంది అసలు చెప్పేటప్పుడు ఇట్లా చెప్పిండు ఏ పోలీస్ విధానం వచ్చిందా నేను పోలీస్ పటేల్ కొడుకును పోలీస్ కుటుంబంకెళ్ళి వచ్చినా నాకెరుకున్నంత ఎవరికెరకలేదు అని చెప్తూ రియల్ ఎస్టేట్కి వెళ్ళి బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తే ఈ రాష్ట్రంలో అని చెప్తేవి ఈ మూసి నీ సుందరీకరణ నీ నీ బ్యూటిఫికేషను లేకపోతే నీ పునరుజ్జీవనో పేరు చెప్పి ఆయనతో పెట్టుబడులు పెట్టే కంపెనీలు పారిపోతా ఉన్నాయి ఎవరు నిలబడతలేడు ఎవరు కొంటలేడు అమ్ముతలేరు ట్రాన్సాక్షన్ నడుస్తలేవు రియల్ ఎస్టేట్ ఏడ దాటి ఆగిపోయింది ఇక్కడ కాదు రాష్ట్రం అంతా ఆగిపోయింది ఏడ ఎవడు బఫర్ బఫర్ జోన్ అంటాడో ఎవడు ఎఫ్టీఆల్ అంటాడో పాత పర్మిషన్లు ఇప్పుడు కావంటాడో లేకపోతే ఏదంటాడో అని ఎక్కడికక్కడ స్నాగ్నెట్ అయిపోయింది ఎక్కడికక్కడ స్నాగ్నెట్ అయిపోయారు ఎవరు చేయలేకపోతా ఉన్నారు ట్రాన్సాక్షన్స్ అవుతలేవు మరి మీరు చెప్పేటప్పుడు ఏమో అందరి గురించి ఆలోచించడం చెప్పి ఇలా ఎవ్వరికి అసలు ఏమైనా అంటాం ఈక ఈక కూడా కదులుతలేదు ఏం జరుగుతలేదు ఊలు గాలది పీర్లేవది చెప్పే మాటలు కోటలు దాటితాయి పనులు మాత్రం కనీసం గడపలు దాటతలేవు కనీసం కనీసం అంటే కనీసం గడపలు దాటతలేవు ఇక ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇక మరి సోయ ఎప్పుడు వస్తుంది సిగ్గు ఎప్పుడు వస్తుంది మరి తిట్టుకుంటుర్రు పబ్లిక్ కనబడితే నోట్లు ఉంచినట్టు ఉన్నారని కూడా సిగ్గులేదు ఇలాకి కనబడితే నోట్లో ఉంచేటట్టు ఉన్నారు పబ్లిక్ అని కూడా భయమే లేదు ఇక ఇడిచిపెట్టిరు ఇక భయం ఏదో అంటారు కదా పెద్ద మనుషులు చెప్తారు కదా భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టింది అన్నట్టు వీళ్ళు బజార్లో గుడ్డు పెట్టే పరిస్థితి ఖచ్చిరీలు ఇంతకుమించి ఇంకోటి నిండ మునిగినా మాకేం అంటూ రిల్ నిండ మునిగినాం సిగ్గు పోయింది అన్ని పోయినాయి మమ్మల్నివ్వడిగా ఈ నాలుగేళ్ళు అయితే నడిపిస్తూ అయిపోతుందని చెప్పి ఇట్లా బజారు పనిచేస్తూ ఉన్నారు